हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। ई रोजु किसान क्रेडिट कार्ड गुरिंची तेलुसुकुंदाम। फ्रेंड्स, ई केसीसी द्वारा मीरु 1.6 लाख्स नुंची 3 लाख्स वरकु मीरु लोन तीसुकोवच्चु। सो ई लोन की कावाल्सिन रिक्वेस्ट डॉक्युमेंट्स एंटी, एला अप्लाई चेसुकोवाली, ई डीटेल्स अन्नी कूडा ई वीडियोलो मनं चूद्दाम। सो ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి। ఫస్ట్ మీ గూగుల్ బ్రౌజర్లో www.pmkisan.gov.in అని సెర్చ్ చేయండి। ఆ తర్వాత నెక్స్ట్పై మీరు క్లిక్ చేస్తే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది। సో ఆ ఫామ్లో ఏముందో చూద్దాం। ఇక ఈ డిపార్ట్మెంట్ యొక్క లెటర్ ద్వారా ఇప్పటికే తెలియజేయబడినట్లుగా కేసీసీ కింద దేశంలోని అర్హులైన రైతులందరినీ సంతృప్తి పరిచేందుకు భారత ప్రభుత్వం ఒక డ్రైవ్ను ప్రారంభించింది। దీన్ని సులభతరం చేయడానికి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ మరియు లెడ్జర్ ఫోలియో ఛార్జీలు, అలాగే 3 లక్షల వరకు కేసీసీ లోన్లకు ఇతర సర్వీస్ ఛార్జీలు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ ద్వారా మాఫీ చేయబడింది। రైతుల నుండి పూర్తి చేసిన దరఖాస్తును స్వీకరించిన 14 రోజుల్లోపు కేసీసీ జారీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది। కేసీసీ దరఖాస్తులను సమర్పించిన 2 వారాల్లో కేసీసీ జారీ అయ్యేలా చూసేందుకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి। సో మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసిన 14 డేస్ లోపు మీకు ఈ కార్డ్ అయితే వచ్చేస్తుంది। ఇక మీరు మెయిన్ మెనూలోకి వెళ్ళి ఇక ఫార్మర్ పై మీరు క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్టుని మీరు చూస్ చేస్తే మీకు స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి। సో మీరు మీ స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఫిల్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ పై మీరు అంటే గెట్ రిపోర్ట్ పై మీరు క్లిక్ చేస్తే మీకు ఫార్మర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి, అంటే ఫార్మర్స్ నేమ్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి। సో మీరు మీ నేమ్ ఉందో లేదో మీరు ఇక్కడ చెక్ అనేది చేసుకోవచ్చు। ఇక మెయిన్ మెనూలోకి వెళ్ళి డౌన్లోడ్ కేసీసీ ఫామ్ పై మీరు క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది। సో మీరు ఇక్కడ లోన్ కావాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది। సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి లాస్ట్లో సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ బారోవర్స్ దగ్గర మీరు సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ అనేది వేయాల్సి ఉంటుంది। సో కేసీసీకి అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేయాలనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎల్పిసి కార్డ్, బ్యాంక్ పాస్బుక్, సో ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి। వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి। ఇలా సెర్చ్ చేయగానే విధంగా యాప్ వస్తుంది, ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి। ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి, డైరెక్ట్గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్।